నమస్కారం ప్రియా చౌదరి గారు. చాలామంది మిమ్మల్ని అడగమని అడిగినటువంటి క్వశ్చన్, ఎదుటి వాడి మోసాన్ని భరించి బ్రతకటం ఎలా అని. అది నాకు ఇన్స్టాగ్రామ్లో పెట్టినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. అంటే ఆ మోసాన్ని తట్టుకోలేక నేను చచ్చిపోదాం అనుకుంటున్నాను, నాకు ఏదైనా సొల్యూషన్ అన్నా ఇప్పించండి, ప్రియా చౌదరి గారితో ఒక వీడియో చేయండి అని చెప్పేసి అడిగినటువంటి వాళ్ళు నెంబర్ ఆఫ్ పీపుల్ ఉన్నారు. నాకు ఇన్స్టాగ్రామ్లో పెట్టినటువంటి వాళ్ళు ఉన్నారు, కింద కామెంట్ బాక్స్లో పోస్ట్ చేసినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. నిజంగా ఒక మనిషి స్టేట్ ఆఫ్ మైండ్ అంత దిగిపోతుంది అని అంటే ఎంత సఫరింగో మనం అర్థం చేసుకోవచ్చు. ఎలా అండి మన స్టేట్ ఆఫ్ మైండ్ ఎలా డెవలప్ చేసుకోవాలంటారు? ఫస్ట్ మోసపోయినందుకు మిమ్మల్ని మీరు ప్రేమించుకోండి. మోసం చేసిన వాడికి థ్యాంక్స్ చెప్పండి, ఆమెకో వాడికో. ఎందుకంటారేమో, మీరు అన్నారు కదా డౌన్ అయిపోయి దాన్ని తట్టుకోవడం అనేది, భరించడం అనేది కష్టమండి అనేసి. మిమ్మల్ని మీరు ప్రేమించుకోండి అని చెప్పడం అంటే ఏంటి అని అంటే, అంత డౌన్ అవ్వద్దు, మీలో చాలా శక్తి ఉంది. ఆఫ్టర్ ఆల్, ఒకడు మోసం చేసినంత మాత్రానో, ఒకతే మోసం చేసినంత మాత్రానో మీ జీవితం నాశనం అయిపోయింది అనేటటువంటి కాన్సెప్ట్ని మీలోకి రానివ్వకుండా, ఎస్ ఐఎమ్ హియర్, నువ్వు అంత పని చేసినా కూడా నేను చాలా స్ట్రాంగ్గా ఉన్నాను అనేది ఫస్ట్ నిన్ను నువ్వు ప్రూవ్ చేసుకో. నీకు నువ్వు చెప్పుకో, నీకు నువ్వు చెప్పుకో. ఏమని చెప్పుకో అంటే, వాడు నిన్నంత దెబ్బ కొట్టాడు అని అంటే వాడు ఎంత స్కెచ్ చేశాడు నీ మీద, వాడు ఎంత ప్రయత్నం చేశాడు నీ మీద, అంటే నీ పవర్ ఏంటో ఒక్కసారి గుర్తు చేసుకో. మోసం చేసేవాడు ఎలా వచ్చి ఇలా వెళ్ళి మోసం చేసేవాడి గురించి మనం ఎక్కువ మాట్లాడడం ఆలోచించాం, అరే టక్కున అలా జరిగిపోయింది అనుకుంటాం. ఎప్పుడు మనం శక్తి నిర్వీర్యం అయిపోతుంది, లో ఎనర్జీలోకి ఎప్పుడు వెళ్ళిపోతాము, వాడిని బాగా నమ్మి లేదా వాడు మనల్ని బాగా నమ్మించే ప్రయత్నం చేసిన సంఘటనలో, ఆ స్థితిలో మాత్రమే ఎదుటివాడు చేసిన మోసాన్ని మనం భరించలేం. అది డబ్బు కావచ్చు, తర్వాత ఇంకేదైనా కావచ్చు, ఇంకేదైనా కావచ్చు. అక్కడ మనం బాధపడేది ఏంటంటే, డబ్బు పోయిందనే దానికంటే కూడా, ఇంకేదన్నా పోయిందనే దానికంటే కూడా, ఇంకేదన్నా జరిగిందనే దానికంటే కూడా, వీడిని ఇంత నమ్మానే, వీడిని ఇంత నమ్మాను, లేదా ఆమెను ఇంత నమ్మాను, ఆమె నాకు ఇంత చేసిందే, ఇంత ద్రోహం చేసిందే అనేటటువంటి ఆ ఒక్క సింపతి, సెల్ఫ్ సింపతిలోకి వెళ్ళిపోవడం అనేది మీరు మొదలు పెడతారు. ఏమని, ఎదుటివాడిని గొప్పగా చూడడం మొదలు పెడతాడు. వీడిని ఇంత నమ్మానే, వీడింత మోసం చేశాడు నన్ను, అంటే వీడు నాకంటే గ్రేట్ అనేటటువంటి సిచ్యుయేషన్లోకి మీరు వెళ్ళినప్పుడు మాత్రమే భరించలేనటువంటి స్థితికి, దిగువ స్థితికి మీరు వెళ్ళిపోతారు. అది కాదు ఫస్ట్. ఫస్ట్ మిమ్మల్ని మీరు లవ్ చేసుకోండి. వాడు మిమ్మల్ని మోసం చేయడానికి ఎంత టైం పట్టింది, వాడికి ఎంత టైం పట్టింది, వాడు ఎంత స్కెచ్ చేశాడు అంటే, మీరు ఎంత శక్తివంతులైతే వాడు అంత ప్రయత్నం చేసి మీ మీద సాధించాడు. ఇక్కడ ఇంకొకటి, వాడికి థ్యాంక్స్ చెప్పండి. ఎందుకు అనంటే, అలాంటి వెధవ వల్ల మనలో లోపాలు ఏమున్నాయో మనం తెలుసుకొని, మనం జీవితంలో ఇంకా ఫర్దర్గా మిగిలిన అందరి ముందు కూడా మనం మోసపోకుండా మనలో ఉన్నటువంటి బలహీనతల్ని వాడు మనకి నేర్పి వెళ్ళాడు. అది డబ్బు ద్వారా కావచ్చు, ఇంకొక దాని ద్వారా కావచ్చు, ఇంకొక దాని ద్వారా కావచ్చు. కానీ అదే మైండ్లోకి నన్ను మోసం చేశారు అనేటువంటి ఆలోచన రాగానే ఉంటుంది నాగరాజ్, అంటే ఉంటుంది. ఎందుకంటే అండర్స్టాండింగ్ అనేది ఆ ఇద్దరి మధ్య ఏర్పడిన తర్వాత మోసం ఎప్పుడు జరుగుతుంది చెప్పండి? మోసం ఎప్పుడు జరుగుతుంది? నాగరాజు ప్రియా చౌదరిని నమ్మినప్పుడు. ప్రియా చౌదరిని ఎప్పుడు నమ్ముతారు? నాగరాజు ప్రియా చౌదరికి ఆ మధ్య ఉన్నటువంటి ఆ యొక్క రిలేషన్ ఏదైతే ఉందో అది మెల్లమెల్లగా మెల్లమెల్లగా బలపడుతూ ఏదైనా షేర్ చేసుకోవడం, కష్టాలు నష్టాలు అన్నీ షేర్ చేసుకుని, అరే తల్లిలాగా చూసుకున్నానే, అందరికీ చెప్పనేనే, ఆమెకి చాలాసార్లు చెప్పానే, అయినా కానీ నన్ను ఇంత వెన్నుపోటు పొడిచిందా అనేటటువంటి సిచ్యుయేషన్లో నువ్వు ఆలోచిస్తావు. అంటే ఏంటి, ఇంత సుదీర్ఘంగా నడవాలి నీకు నాకు మధ్య, నడిచిన తర్వాత కదా నేను మోసం చేస్తే నువ్వు బాధపడేది. బాధ అనేది ఎప్పుడు వస్తుంది అని అంటే, అరే ఇంతకాలం కలిసి ఉన్నాం, ఇంత మంచిగా కనిపించింది, ఇంత బాగా ఉంది, పెద్దది అనుకున్నాను, కాన్సెప్ట్ వాల్యుబుల్ పర్సనాలిటీ అనుకున్నాను, ఇవన్నీ ఏమీ కాదా అని అంటే, ఎదుటి మనిషి మనల్ని మోసం చేయడానికి మనల్ని ఎంత వెధవల్లి చేస్తున్నారో, మనం ఎలాంటి అజ్ఞానంలో ఉన్నాము అనేటటువంటి కాన్సెప్ట్లోకి వెళ్ళడానికి కొంచెం టైం పడుతుంది. మీరు మనం ఎక్కడ ఒకసారి వినగానే ఎందుకు బాధ వచ్చేసి, ఏడుపు వచ్చేసి అన్నీ ఎందుకు వచ్చేస్తాయంటే, మనం మోసపోయాం అనేది కాదు, ఎదుటివాడు మనల్ని నమ్మించాడు అనేటటువంటిది గుర్తుపెట్టుకోండి ఫస్ట్. ఆ నమ్మకంలో తప్పు మందే, తప్పు ఖచ్చితంగా మనదేనండి, అవేర్నెస్ లేకపోవడము. గుడిగా ఎవరు నమ్మన్నాడు నిన్ను? సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తానండి. ఇప్పుడు ఎవరికైనా చాలా కేసులు నా దగ్గరికి వచ్చినాయి, నేను పరిష్కరించినాయి, నేను బొక్క బోర్ల పడిన తర్వాత నేను పరిష్కరించి నేను కూడా బొక్క బోర్ల పడి నేను ఒక చెప్తాను. నమ్మించి మోసం అన్నారు మీరు, మోసం చేసిన వాళ్ళని నమ్మకాన్ని తట్టుకోవడం అని. సింపుల్ ఎగ్జాంపుల్, భలే క్వశ్చన్ అడిగావు నాకు, ఎందుకో 4 డేస్ నుంచి ఇది మైండ్లో తిరుగుతూ ఉంది, ఇది జనాలు చెప్పాలనిపించింది.
ఎవరైనా నీ దగ్గరకు వచ్చి, ఇప్పుడు నేను వచ్చి నాగరాజు దగ్గరకు వచ్చి, నాగరాజు అర్జెంటుగా నాకు 1 లక్ష రూపాయలు కావాలమ్మా, నాకు అసలు చాలా పీకల మీదకు ఉంది, ఎవరో వచ్చారు లేకపోతే ఏదో సానుభూతన్నా చెప్పుకున్నారు, లేదంటే నాగరాజుగా ఇప్పుడు 1 లక్ష రూపాయలు నాకుంటే ఫలానా దాని మీద నేను పెట్టుబడి పెట్టాను అని అంటే నాకు 2 లక్షలు వస్తాయి, ఏదో మిఠాయి వేసాను నేను మీకు. నా మీద ఉన్న నమ్మకంతో, అంటే సుదీర్ఘకాలంగా నీతో నేను చేసిన జర్నీ, నాతో నువ్వు చేసిన జర్నీలో ఉన్నటువంటి అనుబంధం ఏదైతే ఉంటుందో, నమ్మకం ఏదైతే ఉంటుందో, ఆ నమ్మకం అని నువ్వు అనుకున్నావు. ఓకే, ఆ నమ్మకం మీద ఇమ్మీడియట్గా ఏం చేస్తావు, నీ దగ్గర లేవు 1 లక్ష రూపాయలు లేవు, నీ దగ్గర ఎంత ఉన్నాయి, 1000 2000 ఉన్నాయి, అవి సరిపోవు, కానీ నీకు 1 లక్ష రూపాయలు ఇచ్చేవాళ్ళు ఉన్నారు, నీకు 1 లక్ష రూపాయలు ఇచ్చేవాళ్ళు ఉన్నారు కాబట్టి గబగబా వెళ్ళిపో, ఏమండి ప్రియా చౌదరి గారికి 1 లక్ష రూపాయలు కావాలండి అని అంటే వాళ్ళు ఏమన్నారు, పర్వాలేదే ప్రియా చౌదరి అంత గొప్పది మాకు బాగానే తెలుసు, కానీ ప్రియా చౌదరితో మాకు ప్రత్యక్ష అనుబంధం అయితే ఏమి లేదు, కానీ డబ్బులు ఇవ్వడానికి మేమైతే సిద్ధంగా లేము, నువ్వు చెప్పు, నాగరాజు అనేవాడికి కాస్త కొద్దో గొప్ప కాస్త మార్కెట్లో వాల్యూ ఉంది కాబట్టి నాగరాజు జీతంలోనో లేకపోతే ఇంకా దేంట్లోనో మేము పిండుకోవచ్చు, కాబట్టి నువ్వు అడ్డం ఉంటావా చెప్పు, నేను ఇస్తాను అని చెప్పేసి అని వాళ్ళు అడగచ్చు. లేదు అని అంటే కష్టమండి, ఎవరు నమ్ముతాం ఈ రోజుల్లో అని అవతల వాళ్ళు అనగానే టక్కన నాగరాజు ఏం చేస్తాడు అని అంటే, అయ్యో మేడం నాకింత ఇది ఉంది, మేడంకి మంచి జరుగుతుంది, మేడంకి మంచి చేస్తే నా ఆవిడ ఇంకా బాగుంటే నేను ఇంకా బాగుంటాయి, ఇలా ఏదో చెత్త ఆలోచిస్తాం కదా మనం, అయ్యో నేను హామీ ఉంటానండి మీకెందుకు, నాది అసలు ఆవిడ ఎంత పర్ఫెక్టో మీకేం తెలుసు అని చెప్పేసి అని ఏం చేశారు, మీరు మధ్యలో సంతకం పెట్టారు, పెట్టారా, కేల్ కతం దుకాన్ బంద్ మీది, ఏమంటే డబ్బు మీ చేతి నుంచి నా చేతికి వచ్చింది లేదా అలా తిరుగుకుంటూ నా చేతికి వచ్చింది, డబ్బు తీసుకున్నాను వెళ్ళిపోయాను, ఫస్ట్ నెల ఇమ్మీడియట్గా కట్టాను, కొద్ది గొప్ప కట్టాను బాగుంది, 2వ నెల నాగరాజు కడతానమ్మా అన్నాను, 2 రోజులు లేట్గా కట్టాను, 3వ నెల వచ్చేసరికి చూస్తానమ్మా అన్నాను, అట్లా 11 నెలలు గడిచినాయి, ఈ 11 నెలల్లో ఏం జరుగుతుంది, నువ్వు కడతావు డబ్బులు వాళ్ళకి నీ దగ్గర ఉంటే, ఎందుకు పరువు నీది అక్కడ పోతుంది కదా, అవును కదా, నువ్వు కడతావు, లేదనుకో వాళ్ళ దగ్గర ఏం చేస్తావు, ఏమండి మీరు అస్సలు అధైర్యపడద్దు, పాపం అండి నా కళ్ళు ఎదురుగుండానే పెట్టుబడి పెట్టిందండి, లేదా నా కళ్ళు ఎదురుగుండా నేను చూస్తున్నానండి ఆవిడ్ని, కానీ ఆవిడ దగ్గర రావట్లేదు, వస్తే 10 నిమిషాల్లో ఇచ్చేస్తంటే వాళ్ళకి నీ మీద ఉన్న నమ్మకంతో 11 నెలలు గడిచినాయి, వాళ్ళకి ఓపిక చచ్చిపోయింది, వాళ్ళకి డబ్బులు స్ట్రక్ అయిపోయినాయి, ఇక్కడ నేనేం చేశాను, అప్పుడు వాళ్ళు వచ్చి నీ పీకల మీద కూర్చున్నారు, ఎక్కడో మోసం జరిగింది, అదేదో చేస్తుంది, దాన్ని బాగానే మట్టసంగా డబ్బులు వస్తున్నాయి, అది దాచుకుంటుంది, వీడికి ఇవ్వట్లేదు, మనకు అసలు రావట్లేదు, ఏదో స్టోరీలు జరుగుతున్నాయి, లేదా ఇద్దరు కలిసి మోసం చేశారేమో అని చెప్పేసి అని వచ్చి నీ పీకల మీద కూర్చున్నారు, నా దగ్గరికి రారు, సంతకం పెట్టావుగా నీ దగ్గరికి వస్తారు, ఎందుకంటే నువ్వు వాళ్ళతో చనువుకున్నావు, నేను లేను, వచ్చి నాగరాజు మర్యాదగా డబ్బులు ఇస్తావా లేదా ఇప్పిస్తావా లేదా కడతదండి, ఏమంటే ప్రియా చౌదరి ఫోన్ చేస్తే నాగరాజు నా సంగతి నీకు తెలుసు కదా నా దగ్గర లే, ఏదో మాట్లాడతా, మళ్ళీ చెప్పే ప్రయత్నం చేస్తారు, అలా 3వ సారి వాళ్ళ ఇంట్లో వచ్చి కూర్చున్నారు, నువ్వు డబ్బులు నువ్వు కట్టు, ఆవిడ కట్టకపోతే అనగానే నాకు ఫోన్ చేశారు, నేను కట్టను, ఏం పిక్కుంటావు పిక్కు, అసలు నువ్వు నాకు ఇచ్చావు అనడానికి సాక్ష్యం ఏముంది, నువ్వు పెట్టావు సంతకం, నేను అడిగానా, నేనే అడిగా, కానీ నేను అడిగానా, నీకు అంత దూలం ఉంది నువ్వు పెట్టావయ్యా నాకేం చేయమంటావు, అదేంటి మేడం అంత కష్టంలో ఉన్నారన్నారు కదా అందుకే కదా నేను పెట్టాను అని అంటే, అవును అప్పుడు అడిగాను, అప్పుడు నా అవసరం అది, ఇప్పుడు ఇది, నన్ను ఏం చేయమంటావు, ఇది మామూలు అర్థమైందా, లేదనుకో నేను ఇంకా ఏమార్చడానికి ఏం చేస్తాను అని అంటే, నాగరాజు నువ్వు అస్సలు టెన్షన్ పడకయ్యా, నువ్వు అస్సలు వద్దు, ఫలానా వాడికి ఇప్పుడే ఒక ఫైనాన్సర్తో మాట్లాడొచ్చాను, 5 రూపాయల వడ్డీకి తెచ్చి నీకు ఇచ్చేస్తాను అనేటటువంటి స్టోరీలు ఇంకా చెప్తాను నేను. ఇక్కడ వాళ్ళు ఏం చేస్తారు, నీ ఎనర్జీని తాగేస్తూ ఉంటారు, నాగరాజు ఎక్కడ, నాగరాజు ఎక్కడ, మీ ఆవిడికి ఫోన్ వెళ్తుంది, నీకు ఫోన్ వెళ్తుంది, మీ ఆఫీస్లో వాళ్ళకి వెళ్తుంది, ఇంకెవరికన్నా వెళ్తుంది, ఇంకెవరికన్నా వెళ్తుంది, మొత్తం భ్రష్ పట్టిపోయేదవారంటే నాగరాజు, నాగరాజు నెలలా డబ్బులు, నాగరాజు డబ్బులు ఇప్పించాడు, కానీ ఇక్కడ ఏమవుతుంది, నాగరాజు మోసం చేశాడు వాళ్ళని, ఎంత సఫర్ అవుతున్నారండి ప్రాబ్లం తోటి, నంబర్ ఆఫ్ పర్సన్స్ చెప్పా నేను, నేను సాక్ష్యం అండి, 1 లక్ష నేను ఇప్పించి తర్వాత పీకుతా, నిజం అది జరగటానికి ఇది అవడానికి నేనే సాక్ష్యం, ఇది నిజం, ఇచ్చి అన్ని ముక్కులే మూతలే ఒంటి మీద అమ్ముకుని కట్టి ఇంకా కట్టకపోతే ఇంకా అవతలాలను పడేసి కొట్టి వాళ్ళ దగ్గర ఏమీ లేదు అని ఎదురు తిరిగితే మూసుకొని కట్టిన క్షణాలు ఉన్నాయి, ఇంకా నాకు కట్టే తాత లేక ఈ సర్వీసు, అసలు ఎవరు వచ్చినా సరే మా ఇంట్లో వచ్చిండి వచ్చిండి వచ్చి
అప్పుడు ఏమవుతుంది, వాళ్ళు ఏం ప్రచారం చేస్తారు, నాగరాజన్ నమ్మమాకండి, ఎందుకంటే వాడిని నమ్మి మేము మోసపోయాం, ఆవిడ ఎవరికి ఈవిడ ఈవిడ ఈయన్ని నమ్మకండి, ఇక్కడ ఈడు నవ్విప్పించావు కదా, నువ్వు ఈడు నేను ఆవిడ, ఎందుకంటే ఈవిడ దాకా వచ్చే శక్తి లేదు వాళ్ళకి, ఎందుకంటే వాళ్ళకి అనవసరం, ఎందుకంటే ఆవిడతో పెట్టుకుంటే ఏం చేస్తుంది, ఎందుకు వచ్చింది కర్మ, లేకపోతే బా వాళ్ళతో మనకెందుకు, మనవడు ఈడు కదా అని చెప్పేసి అని బ్రష్టు పట్టిపోతాం, పక్కన ఇదే అవుతాం. ఇక అన్నీ వినేసిన తర్వాత నీకే వాళ్ళు మండి నా ఎదురుకునేది, ఏంటి మేడం ఏంటి సంగతి, మిమ్మల్ని నమ్మి నేను ఇచ్చాను, ఎలా పడమంటారు, ఒక్కసారి అర్థం చేసుకోండి, మనిషి అన్న తర్వాత ఇన్నిసార్లు భరించాను ఇంకా నా వల్ల కాదండి అని అనగానే అప్పుడు నాలో ఉన్నటువంటి అసలు స్వరూపం బయటకు వస్తుంది అన్నమాట. లేవు ఏం చేయమంటావు, లేవు నా దగ్గర లేవు, ఇస్తా నా దగ్గర ఉన్నప్పుడు ఇస్తా, వచ్చి తీసుకెళ్ళి, లేదండి వాళ్ళు చేసుకోమ్మను, ఏం చేసుకుంటారో చేసుకోమ్మను, తెగిడిసేసింది దానికి తెడ్డేదన్నావు అన్నట్టు ఎవరేం చేస్తారు. ఎలా అండి మరి మీరు దీన్ని క్షమించి పక్కు వదిలేసినా ఇంకంతేనా? తప్పు. ఇక్కడ ఒకటి ఏంటంటే రెండు పాఠాలు మనం నేర్చుకోవాలి. ఒకటి ఏంటి అనంటే, ఎవరైనా మన దగ్గరికి సహాయం వచ్చినప్పుడు ఆ సహాయం ఎలాంటిదో ఒకసారి అర్థం చేసుకోండి, దాంట్లో జెన్యూనిటీ ఉందా లేదా. ఎవడో తీసుకెళ్ళి వ్యాపారం చేసుకుంటాను అనంటే, నువ్వు మధ్యలో ఉన్నావు అనంటే అది వ్యాపారం గాల్లో దీపం. వాడు ఇంతకుముందు వ్యాపారాలు చేసి సచ్చింది ఉండదు, లేదా వ్యాపారం చేసి ఆల్రెడీ 1 కోటి రూపాయలు నష్టపోయినాడే నీ దగ్గరకు వస్తాడు. వాడికి నిజంగా ఇక్కడ ఒక్కటే చెప్తున్నాను, అందరూ గుర్తుపెట్టుకోండి, ఎవరైనా ఒకళ్ళ దగ్గరకు వచ్చి డబ్బులు పలానా వాళ్ళకి ఇవ్వండి అని కనుక అడిగారు అనంటే, వీడికి మన దగ్గరకు వచ్చి ఇప్పించండి అని అడిగారంటే వాడికి మార్కెట్లో వాల్యూ లేదని అర్థం. అర్థమైందా? అది ఏ సహాయమైనా సరే మార్కెట్లో వాడికి వాల్యూ లేదని అర్థం. నేను ఫైనాన్షియల్ అంటే అందరికీ అంటుతుందని అది చెప్పాను నేను, అందరు బాధ్యతలే ఉంటుంటారు, చాలామంది ఉంటారు కాబట్టి చెప్పాను నేను. ఏదైనా నీ దగ్గరికే పరిగెత్తుకొని వచ్చి నా దగ్గర చాలామంది వస్తారు, ప్రియక్కా నువ్వు తప్ప మాకు ఎవ్వరు లేరు ప్రియక్కా అనేసేసి ఇట్లా పట్టేసుకొని, ప్రియమ్మా నువ్వు తప్ప ఎవరు లేరు అని చెప్పేసి అని, నాకు నిజంగా చెప్తున్నాను కదా, నేను ఎన్నిసార్లు మా లాయర్లతో కానీ మా అడ్వకేట్లతోటి డాక్టర్లతో ఎవరితోనైనా ఎన్ని బూతులు తిట్టించుకున్నానో నాకే తెలుసు. బూతులు అంటే పాపం వాళ్ళు ప్రేమతో తిడతారు, నాకు కూడా తెలుసు, వస్తే కౌన్సిలింగ్కే రండి అంతే. మేము వేసేసుకోని అమ్మా మనం తప్పితే అసలు మా అని బాహుబలిలాగా ఇలా కండలు చూసేసుకొని ఇలా ఇలా చూసేసుకొని పోతే, అది అయిపోయిన తర్వాత పని అయిన తర్వాత వెనక్కి కూడా తిరిగి చూడరు, ఏంటంటే మాట్లాడతారు అబ్బాబలే విచిత్ర విచిత్రంగా ఉంటాయి, వీళ్ళే నా మన ముందు చేతులు జోడించి మన కాళ్ళ దగ్గర కూర్చున్న క్యారెక్టర్లు ఇవేనా ఇవేనా అనిపిస్తుంది. అంటే మన శక్తి ఖర్చు అయిపోతుంది, మన డబ్బు ఖర్చు అయిపోతుంది, మనకి పలుకుబడి ఖర్చు అయిపోతుంది, అన్నీ వాడేసేసుకుంటారు. వాడేసుకుని వాడు ఎదిగిన తర్వాత వెనక్కి కూడా తిరిగి చూడడు. పని అయ్యేంత వరకు మనం దేవుడు, పని అయిన తర్వాత ఎవరని చెప్పు, ఎవరమో తెలియదు, పని అయ్యేంత వరకు దేవుడు మాయమైపోతాడు చూసావు, దేవుడు దాని దుంపదే కాళ్ళ పని అవ్వగానే మళ్ళీ దేవుడు మాయమైపోతాడు. అసలు మనమే అంటే దేవుడు మాయమైనట్టు మనం మాయమైపోతాం. లైఫ్ లెసన్. సో అప్పుడు మనకు అనిపిస్తుంది అన్నమాట, అరే వీళ్ళ కోసం మనం ఏం చేసాము అని బాధ, చుడులు తిరుగుతుందండి బాధ. ఎందుకు చుడులు తిరుగుతుందో చెప్పమంటావా నాగరాజు? మనము వాళ్ళకి హెల్ప్ చేసే విషయంలో, వాళ్ళని నమ్మే విషయంలో మన సంసారాన్ని నెగ్లెక్ట్ చేస్తాం, మనల్ని మనం నెగ్లెక్ట్ చేస్తాం, మన డబ్బు ఖర్చు పెడతాం, వాళ్ళకి ఇవ్వాల్సినంత మర్యాద వాళ్ళకి ప్రపంచం ఇచ్చేదానికంటే మనం ఎక్కువ వాల్యూ ఇస్తాం. ఇవన్నీ కూడా ఒక అర్హత లేనటువంటి వ్యక్తికి కట్టబెట్టామనేటటువంటి బాధ ఉంటుంది చూడు. ఇంకా అది కూడా అది చాలా తక్కువ మంది ఫీల్ అవుతారు, వీడికి అర్హత లేదు లేకపోతే ఈమెకు అర్హత లేదు అందుకే కట్టబెట్టామని చాలా తక్కువ మంది ఫీల్ అవుతారు. కానీ చాలా మంది ఫీల్ అయ్యేది ఏంటి అనంటే, నేను ఇంత వాల్యూ ఇచ్చాను కదా, నేను ఇంత నమ్మాను కదా, నేను ఇంత సేవలు చేశాను కదా, నేనింత అంటే ఇంత కూడా ఉండదు మనలో ఎనర్జీ, ఇంకా అంతే చెప్పాను కదా ఉండదు ఎనర్జీ. దయచేసి అసలు విషయం ఏంటంటే, నా లాంటి వాళ్ళకి 50 ఏళ్ళు పట్టింది ఏది రిలైజ్ అవ్వడానికి. ఈరోజు ఎవరైనా నా దగ్గరికి వస్తే ముందు ఫీజు కట్టి తర్వాత మాట్లాడు. నా ఫ్రెండ్స్ ఫోన్ చేసినా కూడా సరే ఫోన్ ఎత్తాలా, సరే నెక్స్ట్ టైమా, అకౌంట్లో డబ్బులు అయ్యి ఎంతసేపు 1 అవరా అయ్యి మాట్లాడతా, లేదు 2 నిమిషాల పేమెంట్ అయ్యి మాట్లాడతా. అంటే ఆ స్థాయికి నేను రావడానికి కారణం ఏంటి నాకు,
కాదు, నన్ను నేను తెలుసుకున్నా, నా టైం చాలా వాల్యూ, నేను చాలా వాల్యూ, నా సర్వీసెస్ వాల్యూ, ఎవ్రీథింగ్ ఈజ్ వాల్యూ. అందుకే జనం నా దగ్గరికి వచ్చి నన్ను కొలగొట్టారు. కాబట్టి ఆ వాల్యూని నేను ఇప్పుడు నిలబెట్టుకునేటటువంటి పరిస్థితిలో నేను ఉన్నాను. కాబట్టి చివరికి మా ఆయన ఫోన్ చేసినా కూడా ఇదే పరిస్థితిలో ఉన్నాను నేను, సమస్య లేదు. ఎందుకనంటే ఎందుకు ఇవ్వాలి ఫ్రీ సర్వీస్? ఎవరికైనా ఎందుకు ఇవ్వాలి ఫ్రీ సర్వీస్ చెప్తున్నా. నీకు ఒక వాల్యూ ఉంది, నువ్వు ఒక మనిషిగా నీకు ఒక వాల్యూ ఉంది, నీకంటూ నీకు వాల్యూ ఉంది. ఆ వాల్యూని జాగ్రత్తగా గుర్తించండి. ఎవడిని పడితే వాడిని నమ్మకండి. అది ఎవడైనా సరే, ఎవడైనా సరే, కొంపలో ఉన్నాడైనా సరే, బయటాడైనా సరే, పక్కనాడైనా సరే, లవ్వరైనా సరే, ఎవడైనా సరే, ఎవత్తైనా సరే, అది అమ్మ అక్క చెల్లి ఎవరితోనైనా సరేనండి, మిమ్మల్ని మోసం చేయడానికి వాళ్ళు ముందుకు వచ్చినప్పుడు మోసం చేశారు అని తెలిసిన తర్వాత అది ఎలాంటి అనుబంధమైనా ఎలాంటి సంబంధమైనా ఎత్తి అవతల పడేసి మీరేంటనేది మీరు కూర్చోండి. మీ ఎనర్జీ మీరే, మీరు మీరే, మీరు ఎప్పటికీ మీరే. ఎస్, వాళ్ళు మిమ్మల్ని కోల్పోతారేమో కానీ మీరు వాళ్ళని కోల్పోరు, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. అది కనుక పక్కన పెట్టి చూస్తే ప్రపంచం కొత్త కనిపిస్తుంది మనకి. 100% కొత్తగా కాదు, ఎనర్జెటిక్గా కనిపిస్తుంది. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, దరిద్రాలన్నీ వదిలిపోయి ఒక కొత్త ఎనర్జెటిక్ పరిచయాలు కానివ్వండి, ఒక ఎనర్జెటిక్ దాన్ని ఏమంటారు యాటిట్యూడ్ కానీ మనకి ఏర్పడుతుంది. అవును. కాబట్టి లవ్ యువర్ సెల్ఫ్, సే టు దెమ్, సే టు థ్యాంక్స్ టు దెమ్, అండ్ సే టు థ్యాంక్స్ యూనివర్స్. ఎస్, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ ప్రియా చౌదరి గారు. థ్యాంక్ యూ.